సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ లో విభేదాలు మొదలయ్యాయి. ఈ విభేదాలు ఏకంగా సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు బీఆర్ఎస్ లో విభేదాలు తలనొప్పిగా మారాయి. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ లో వర్గపోరు, అదేవిధంగా అసమ్మతి ప్రారంభమైందని చెప్పవచ్చు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు వర్గపూర్ నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా సదాశివపేటలో ఈరోజు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మపై సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లే అసమ్మతి నోటీస్ అందజేశారు. ఈరోజు అసమ్మతిపై కూడా అసమ్మతి నోటీస్ సంబంధించి కూడా ఈరోజు ఓటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ చైర్పర్సన్ పైనే సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఓటింగ్ నిర్వహించడం, ఓటింగ్లో పిల్లోడి జయమ్మ ఓటమి పాలవడం, ఇవన్నీ చూస్తుంటే సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్లో వర్గపోరు, అదేవిధంగా అసమ్మతి తీవ్రమైందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి చింత ప్రభాకర్ కు ఈ ఏమాత్రం కూడా ప్లస్ పాయింట్స్ అని కూడా చెప్పలేం. పూర్తి స్థాయిలో మైనస్ అంశాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పిల్లోడి జయమ్మపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సదాశివపేటలోనే నివాసం ఉంటున్నారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్. ఆయన సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని గెలుచుకున్నారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పిల్లోడి జయమ్మను చైర్పర్సన్గా ఎన్నుకోవాలని చెప్పి చెప్పడంతో ఆమెను ఎన్నుకున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొన్ననే నారాయణఖేడ్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా ఉన్నటువంటి రుబీనా, అదేవిధంగా వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే సదాశివపేటలో ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా ఉన్నటువంటి పిల్లోడి జయమ్మ అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతము చైర్మన్ మాత్రము మరో మహిళా కౌన్సిలర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమె ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఉన్నారు. అయితే ఆమెను మాత్రం మద్దతుగా అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆమెను ఎన్నుకునే అవకాశం ఉంది చైర్మన్గా. అయితే మొత్తానికైతే మరి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళి చైర్పర్సన్ అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కౌన్సిలర్గా ఉండి కాంగ్రెస్ వశం అవుతుందా, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాలు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం వర్గపోరు, విభేదాలు, గ్రూపు తగాదాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం సదాశివపేట నుండి.